నేడు పట్టణంలోని ఎంబిటి రోడ్డు నందు నాగపాలెం మరియు రాజులూరు గ్రామం నందు దాదాపు 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. అలాగే రాజులూరు నందు రాష్ట్ర నాయకుడు దామోదర్ రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాజు ఆధ్వర్యంలో రాజులూరు గ్రామంలో 100 మంది పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖచ్చితమని, మీకు ఏ అవసరం ఉన్నా నేను అండగా ఉంటానని, 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సీఎం చేయాలని, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్ రెడ్డి యాదవ్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, వైఎస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, ఎంపీపీ నరసింహులు, వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికర్ అలీ, మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణ్, కౌన్సిలర్ మనోహర, అమ్ము, ఇబ్రహీం, ఆసిఫ్, రేష్మా, సల్మా, రెడ్డప్ప, కో ఆప్షన్ మెంబర్ ఖాదర్ బాషా, ఎంపీటీసీ యశ్వంత్, తుంగ మంజునాథ్, నవీన్ రాజు, రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ సుబ్బన్న, రాజేష్, సూరి, కుమార్, శ్రీనివాసులు, రాఘవ, గంగాద్రి, కుట్టి, గురుప్రసాద్, సోమశేఖర్, జయరామ్ రెడ్డి, కరీముల్లా, ఒకసారి అందరూ ఇట్లా చూడండి, మీరు వచ్చేసి నిలుచుకోమా అడిగి
ఎనికి చాలా పట్టుకోవట్లేదు ఒకసారి అందరూ ఇట్లా చూడండి బైపాస్ కనెక్ట్ చేస్తామని చెప్పి సంవత్సరంలో నెక్స్ట్ ఎలక్షన్లకి ఒక్క ఓటు కూడా వేరే పక్క పోకుండా మన పార్టీని బాగా పెద్ద ఎత్తున పిలిపించాల్సి ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరి ముందర మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా వాళ్ళు గౌరవ నీళ్ళు వాళ్ళు ఏం కావాలన్నా మన ఊరికి అభివృద్ధికి కానీ మళ్ళీ ఇంకేదైనా మన ఊర్లో ఏదైనా సమస్య వస్తే పరిహారం చేయడానికి వాళ్ళు ప్రతి ఒక్కదానికి వాళ్ళు మన కండగా ఉంటారు. అదంతా వాళ్ళ తరఫున నేను హామీ ఇస్తున్నాను. ఇంకపోతే ఏం కావాలన్నా మనకు మన ఊరికి కానీ మన గ్రామానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మేమంతా చెప్పి ముందుకు రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ వేరే పార్టీకి ఓటేయకుండా పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో మన శాసనసభ్యులు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని కోరుతూ ఈ రోజు చేపట్టే కార్యక్రమం వచ్చిన మాట్లాడుతూ కూడా ప్రత్యేకించి ఈరోజు గతంలో కంటే భిన్నంగా మన ఊర్లో ఎన్నికలు ఉంటాయి. ఎంచేదంటే ఇప్పుడు మీ అందరికీ బంధువుగా ఉన్న వెంకటరమణరాజు గారు 2 సార్లు పోటీ చేశారు. అప్పుడు మీ అందరినీ నేను వచ్చి గట్టిగా అడగలేకపోయాను, ఎందుకంటే బంధుత్వాలు ఉంటాయి, మీకు ఏదో వాళ్ళతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నేను ఎప్పుడు కూడా గట్టిగా నాకు ఓట్లు వేయాలా మీరు నాకు సాయం చేయండి అని చెప్పి అడగలేకపోయాను. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మీ గ్రామస్తులందరూ కూడా తప్పకుండా వాళ్ళు బలపరచండి అని చెప్పి కోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే మనం ముందే చెప్పాను నేను, మన ఊరికి రోడ్డు కావాలంటే ఇప్పుడు కూడా రెడ్డిపల్లి అడిగాడు రోడ్డు కావాలంటే బైపాస్ రోడ్డు వస్తుంది, బైపాస్ రోడ్డు వస్తుంది కాబట్టి మనకు అప్పుడు పరిస్థితి చూసి చేస్తామని చెప్పి ఇప్పుడు దేవాలయం వెనకాలే బైపాస్ రోడ్డు వచ్చింది మీ ఊరికి అనుకునే. ఇది అన్ని రకాల కూడా ఈ గ్రామానికి అందుబాటులో ఉండే విధంగా మనము బైపాస్ను వాడుకోవచ్చు. ఇది కాదని చెప్పి ఇంకా మాకు రోడ్డు కావాలా నేరుగా ఇది ఏది అంటే దానికి కూడా ప్రయత్నం చేసి చేపిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. ఇంకా ఏదైనా ఈ గ్రామంలో మన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే కూడా ఇప్పుడు ఈ బైపాస్ వచ్చిన దానివల్ల మీ భూములకంతా కూడా ఎక్కువ విలువ వచ్చింది. బైపాస్ కేవలం నా ప్రయత్నం వల్ల పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నా కుమారుడు మిథున్ రెడ్డి వల్లే రావడం జరిగింది. ఆ రోజు ముందే చెప్పాను నేను, మన ఇక్కడ అడిగిన వారందరికీ కూడా మన రాజగోపాల్ నాయుడు గారు ముఖ్యంగా ఎక్కువగా అడిగారు. రాజగోపాల్ నాయుడు గారికి కూడా ముందే చెప్పాను నేను ఈ రోడ్డు బైపాస్ చేపిస్తాను, బైపాస్ వచ్చిన తర్వాత కావాలంటే ఈ రోడ్డు గురించి ఆలోచన చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు బైపాస్ వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో ఉండే భూములంతా కూడా వేలల్లో ఉండేటి ఇప్పుడు
లక్షల్లోకి రేట్ అంతా కూడా పెరిగింది. ఇంకా కూడా ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఇంకా కూడా ఎక్కువగా భూములకు విలువ వస్తుంది. ముందు కూడా నేను చెప్పాను, కొంతమంది భూములు అమ్మాలని అంటూ ఉంటే కూడా ఎవరు కూడా భూములు అమ్మద్దండి, బైపాస్ రోడ్డు వస్తుంది, విలువలు పెరుగుతాయని చెప్పి. ఇవన్నీ కూడా మా ప్రయత్నం వల్లే వచ్చాయని చెప్పి మీరందరూ కూడా భావించాలని చెప్పి విలువ వచ్చింది. మీకు అందుబాటులో బైపాస్ రోడ్డు ఉందంటే వ్యాపారానికి కానీ లేదా ఇతర పట్టణాలకు పోయేదానికి కానీ అన్నిటికీ కూడా ఊళ్ళోనే బయలుదేరి వెళ్ళిపోయే విధంగా, పొంగూరుకు పోయి అక్కడ పోయే పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళే విధంగా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఇవన్నీ మా ప్రయత్నం వల్లే వచ్చాయి. ఇంకా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా మనం గ్రామంలో ఎక్కువగా దృష్టి పెట్టి చేయడం జరుగుతుంది, చేస్తాను. రాబోయేది ఎట్లా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మనం ఏం చెప్పినా కూడా జరుగుతుంది. తప్పకుండా మీ గ్రామానికి సంబంధించి ఏ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను, అన్ని పల్లెలు కలుపుకునే చెప్తున్నాను. దయచేసి అందరూ ఒక మాట మీద ఉండి అందరూ కలిసి మద్దతు ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మరి నాకు అని చెప్పి పదే పదే మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. ఒక విన్నపం, ఈరోజు మన వైఎస్ఆర్సిపి చేపడి కోసం మన బంధుమిత్రులందరూ ఈరోజు ఇక్కడ దేవస్థానం దగ్గర వచ్చి విచ్చేసినారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు కూడా వచ్చి ఈరోజు కండవాలు కప్పడం అయింది. పార్టీలో అందరూ సుమారు దాదాపు ఒక 100 మంది ఈ కార్యక్రమంలో చేరుకుని పార్టీ చేరుకున్నారు. ఇంకా ముందుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మంచి పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో మన పార్టీకి జనాలు చేరుకుని రాబోయే సంవత్సరం రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మన పెద్దిరెడ్డి గారు గెలిపించాలని కోరుతున్నాను. అంటే కృష్ణమూర్తి గారు, అమర్నాథ్ గారు, మరి వారి శ్రీనివాసులు గారు, అదేవిధంగా వారి బృందం నారాయణ స్వామి గారు, మన మాజీ కౌన్సిలర్ నాయక్ గారు, ఇంకా వారి బృందం అంతా కూడా ఈరోజు బీజేపీకి నిన్న రిజైన్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాకు ఎందుకంటే ఇంత సంతోషం ఎందుకుందంటే వారు నిబద్ధతతో పనిచేసేవారు, ఏ పార్టీలో ఉన్నా కానీ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం పనిచేసేవారు. అంచేతే ఇక్కడ ప్రాబల్యం తక్కువ ఉన్నా కానీ బీజేపీలో ఉండి ఒక నియమ నిబద్ధతతో పనిచేశారు. అలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారికి సముచిత గౌరవము స్థానము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్పిస్తానని చెప్పి మీ ద్వారా వారికి నేను తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వారి మార్కు మెజారిటీని ఈ 13వ వార్డులో సాధిస్తారు. తప్పనిసరిగా వినయతుల్లా గారు ఇందాక చెప్పినట్లు ఈ వార్డులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం చాలా పెరిగింది. తప్పనిసరిగా ఇక్కడ అత్యధిక మెజారిటీ సాధిస్తారనే నమ్మకం నాకుంది. ఆ విధంగా వారు పనిచేయాలని చెప్పి వారిని మీ ద్వారా నేను మనసారా కోరుకుంటూ వారికి ఎప్పుడు కూడా పార్టీలో లేదా నా దగ్గర లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సముచిత స్థానం ఉంటుందని చెప్పి నేను వినయంగా తెలియజేస్తాను. అన్నకి కోసం మేము సాయ శక్తిలా కృషి చేస్తామని మాట ఇస్తున్నాం మీ తరఫున. అన్నకి హలో
ఏకమైనారు వారి ప్రజలంతా ఏకమైన తర్వాత నాయకులు కూడా వారిని దృష్టిలో పెట్టుకుని వారు మన పార్టీలో చేరుతున్నారు. కనుక ఈ రోజు మనం కృష్ణమూర్తి గారిని అమరనాథ్ గారిని ఇంకా 30 మంది మన పార్టీ చేర్చుకుంటున్నాము. మనమంతా కూడా మన యొక్క పొంగూరు నియోజకవర్గంలో మన అన్నగారైన రామశ్రెడ్డి గారికి అఖండ మెజార్టీతో ఎన్నికలు గెలిపిస్తామని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన యొక్క పొంగూరు వార్డ్ ప్రజలు ఇక్కడ చూడమా మనం వచ్చాం, మీరు వచ్చారు మా మీరు వచ్చారు వచ్చాను లైన్ నిలుచుకోమా. ఇట్లా వచ్చాను వాళ్ళంతా తీసుకున్న తర్వాత నిలబెట్టుకుంటాం వినరు ఇప్పుడు నువ్వు ఎనికిరా అన్న ముందర పంపించు అన్న ఎనికిరా నువ్వు ఎనికిరా నువ్వు ఎనుకొచ్చా మనోజ్ ఏం బా నువ్వు నిలబడతాను రాండి రాండి ఇక్కడ చూడండి అమరనా నువ్వు తిరిగి ఇట్లా మీరు వేసుకున్న వాళ్ళు కొద్దిగా వచ్చాయండి అన్నా ఉన్నాను ఇక్కడ చూడండి
ఇక్కడ చూడండి అమరనా చేసి పార్టీలో చేరుతున్నారు. మన యొక్క అన్నగారైన రామచంద్ర రెడ్డి గారి అభివృద్ధిని చూసి, మన జగన్ గారి నవరత్నాలు చూసి ప్రజలంతా ఏకమైనారు. వారి ప్రజలంతా ఏకమైన తర్వాత నాయకులు కూడా వారిని దృష్టిలో పెట్టుకొని వారు మన పార్టీలో చేరుతున్నారు. కనుక ఈరోజు మనం కృష్ణమూర్తి గారిని, అమరనాథ్ గారిని, ఇంకా 30 మందిని మన పార్టీ చేర్చుకుంటున్నాము. మనమంతా కూడా మన యొక్క పునూరు నియోజకవర్గంలో మన అన్నగారైన రామచంద్ర రెడ్డి గారికి అఖండ మెజార్టీతో ఎన్నికల్లో గెలిపిస్తారని ఈరోజు బాబు అంటే కృష్ణమూర్తి గారు, మరి వారి శ్రీనివాసులు గారు, అదేవిధంగా వారి బృందం నారాయణ స్వామి గారు, మన మాజీ కౌన్సిలర్ నాయక్ గారు, ఇంకా వారి బృందం అంతా కూడా ఈరోజు బీజేపీకి నిన్న రిజైన్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాకు ఎందుకంటే ఇంత సంతోషం ఎందుకుందంటే, వారు నిబద్ధతతో పనిచేసేవారు, ఏ పార్టీలో ఉన్నా కానీ శక్తి వంచన లేకుండా ఆ పార్టీ కోసం పనిచేసేవారు. అంచేతే ఇక్కడ ప్రాబల్యం తక్కువ ఉన్నా కానీ బీజేపీలో ఉండి ఒక నియమ నిబద్ధతతో పనిచేశారు. అలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వారికి సముచిత గౌరవము, స్థానము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కల్పిస్తానని చెప్పి మీ ద్వారా వారికి నేను తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వారి మార్కు మెజారిటీని ఈ 13వ వార్డులో సాధిస్తారు. తప్పనిసరిగా వినేతుల్లా గారు ఇందాక చెప్పినట్లు ఈ వార్డులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం చాలా పెరిగింది. తప్పనిసరిగా ఇక్కడ అత్యధిక మెజారిటీ సాధిస్తారనే నమ్మకం నాకుంది. ఆ విధంగా వారు పనిచేయాలని చెప్పి వారిని మీ ద్వారా నేను మనసారా కోరుకుంటూ, వారికి ఎప్పుడు కూడా పార్టీలో లేదా నా దగ్గర లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సముచిత స్థానం ఉంటుందని చెప్పి నేను వినయంగా తెలియజేస్తాను. ఇక్కడ కూడా నా మీద పోటీ చేసే వాళ్ళు గెలవాలనే తాపత్రయంలో నీటుగా నాకు పోటీ చేయాలని చెప్పి ఆలోచన చేయడంలో తప్పు లేదు. మరి ఇన్ఛార్జీలు ఎవరు మారినా తెలుగుదేశం పార్టీ ఓట్లు అయితే అట్లే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఓట్లను మనం కైవసం చేసుకోవాలనే కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ గతంలో ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికి రెట్టింపు మెజారిటీ తప్పకుండా వస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. స్థానిక మేయర్ పట్ల నందు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ. నేడు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మేల్పట్లలోని ఉన్నత పాఠశాల నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోకేశ్వర వర్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా వారి సమస్యలను ఈ కార్యక్రమంలో త్వరగా పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షమీం షరీఫ్, వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, కౌన్సిలర్ శ్రీకాంత్, అమ్ము ఇబ్రహీం, పూల త్యాగరాజు, ఆసిఫ్, జన్మభూమి సభ్యులు కేశవమూర్తి, శంకర్ శర్మ, రమణ, అఖీం రమేష్, కౌన్సిలర్ రెడ్డప్ప, చంద్ర, మీసాల ఖలీల్ వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఐదు కిలోల ప్రకారం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి 5 కిలోల ప్రకారం ఇవ్వమనేసి ఉత్తర్వులు ఉన్నందున అందరికీ మేము 5 కిలోల ప్రకారం పంపిణీ చేస్తున్నాం. మీసేవ ద్వారా మీరు కానీ అప్లై చేసుకుంటే వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తాము. ఆధార్ కార్డుతో జాయింట్ ఫోటో పెట్టాలి. జాయింట్ ఫోటో పెట్టుకుని దానికన్నా మీరు మీసేవ అప్లై చేస్తే మేము చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి ఉమ్మడి కార్డులను వచ్చి విడగొట్టేదానికి ఉత్తర్వులు రాలేదు కాబట్టి మీకు సేమ్ కార్డులోనే అక్కడే పెట్టి మీకు ఇది
చిత్తూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించిన టి విజేత కుమార్ పార్థివ దేహానికి పోలీస్ లాంఛనాలతో ఈ రోజు అంత్యక్రియలు పుంగనూరు పట్టణం నందు జరిగింది. నగరి వీధికి చెందిన విజేత కుమార్ ఉద్యోగం చేస్తూ మరణించడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. Up. 1 2 3 4 5 6 7 8 9 10 Up. Sir, I'm going to talk to you. Guard up. నేడు కల్లూరు నందు జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి, సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు పాల్గొనడం జరిగింది. మంత్రి చేశారు కానీ వాళ్ళు మళ్ళీ దూరంగా పెట్టి లేదు.
ఉన్నారు. మీకు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి శక్తులు ఇలాంటి అరాచకాలు ఇక్కడ వచ్చినా కూడా మీ మాత్రం మేము తప్పకుండా పోరాడి పండ్లందరినీ కూడా తరిమి కొట్టి భవిష్యత్తు మీరు మెచ్చిన ప్రజాప్రతినిధిని గెలిపించుకునేదానికి మాత్రం సాయ శక్తులు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అధికారులు అందులో వచ్చారు, మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఇన్ఛార్జ్ పరిష్కరిస్తామని తెలియజేస్తూ జై హింద్ జై జగన్మోహన్. కానీ నాకు ఇల్లు లేదు. ఈ 4 సంవత్సరాల నుంచి 40 అర్జీ చేసి ఉంటాను. నాకు ఒక పేట ఇవ్వలేదు. మా కరీంనగర్ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి రామయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి చంద్రన్న కానుక అందజేత. పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు, రైతు సంఘాలకు, కుల సంఘాలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గత 4.5 సంవత్సరంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సంక్రాంతితో పా హైదరాబాద్లో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి, ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు అందుబాటులో ఉంటుందో ఆ ప్రభుత్వానికే చేదోడబాదడిగా ఉండాలని చెప్పి 2019 సంవత్సరం ఎలక్షన్లో పొంగనూరు నియోజకవర్గం తరఫున అనిల్ శారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలవబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా 30,000 నుండి 40,000 మెజార్టీతో గెలిపిందాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ, గ్యాసులు కానీ, విద్యుత్ కానీ, కార్పొరేషన్ లోన్లు కానీ అనేక విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి ఈరోజు 24 గంటలు కరెంటు కూడా ముమ్మరంగా వస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గం డీలర్లకు అందరూ కూడా తెలియజేయడం ఏమిటంటే రేషన్ కార్డు ఉంటే కాకుండా రేషన్ కార్డు నెంబర్ ఉంటే కూడా వాళ్ళకి సంక్రాంతి శోభా ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఎవరి డీలర్లపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ఎంఆర్ఓ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఎవరికైతే కొత్త రేషన్ కార్డు నెంబర్లు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని చెప్పి డీలర్లకు మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేయడం ఏమనగా ఎవరికైతే ఏ రేషన్ షాప్లు అయితే రేషన్ కార్డు ఉంటుందో ఆ రేషన్ షాప్కే వెళ్ళి సంక్రాంతితో ఫ్రీ సర్కిల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చాలా మంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ విధానం రేషన్ బియ్యము ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రంలో మనకు జీవో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడైనా కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండే ప్లేస్లో వెళ్ళేసి రేషన్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఈ రంజాన్ తోపా కానీ సంక్రాంతి తోపా కానీ ఎక్కడైతే మీ రేషన్ కార్డు ఉందో ఆ షాప్లోకే వెళ్ళి మీరు అక్కడే తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీవీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.